ఏదైనా ధనమంత్రికి వచ్చి మోటివేషన్ అంటే మాత్రం 5 నిమిషాలు ఇచ్చేస్తాం ప్రభుత్వానికి. పేదవాడికి వచ్చి ఇవ్వడానికి వచ్చి నీకు చదువు రాలేదు, ఇవాళ వచ్చి మళ్ళీ నగరాచలేక మళ్ళీ నేను వస్తే ఫ్రీగా ఇచ్చేస్తానని చెప్పి ఎవడు నమ్ముతాడయ్యా నీ మాట? ఎలాగైతే మహిళా సోదరిమ్మలకు వచ్చి అందరూ రుణమాఫీ చేస్తాను, ఏ విధంగా మోసం చేసావో, ఏ విధంగా దగా చేసావో ఆ మహిళా తల్లి మర్చిపోలేదు. అందుకే నీకు ఇవాళ జరిగింది, తుడిచిపెట్టిపోయింది పార్టీ. మళ్ళీ ఇంక రెండో మాసం ఇది 50 లక్షల లబ్ధిదారులతో కుటుంబాలతో వచ్చి మళ్ళీ మోసం చేయడం ప్రయత్నం చేస్తున్నాడు. మాట ఇచ్చారని జగన్మోహన్ రెడ్డి నెరవేర్చుకుంటాడు. ఎంత కష్టమైనా ఎంత ఇబ్బంది అయినా నష్టమే, దాని గురించి భరించి దాని మీద మాట మీద నిలబడి అవతల వాడికి మేలు జరిగే కార్యక్రమాన్ని చూస్తాడు, ఈయన చూస్తాడు. ఎందుకు ఈ 4 దఫాలు ఈ 5 సంవత్సరాల్లో 4 దఫాలు ఎందుకు దాన్ని వాయిదా వేసుకోవాల్సి వచ్చింది? ఎందుకు అధికారులు వచ్చి ముందు ఫైల్ పెడితే ఎందుకు తిరస్కరించావు? దాని మీద నిర్ణయం చేశాం, చెప్పు సమాధానం. లేదే ఇవాళ వచ్చి పెద్ద మంది మీద చెప్తున్నాడు దగా, కొన్ని దాని కొన్ని పత్రికలు తీసుకొచ్చి దాని వచ్చి దగా అని హెడ్డింగ్ పెడతాయి. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీ పార్టీ ప్రభుత్వం ఎవరికీ కూడా దగా చేయదూర చంద్రబాబు నాయుడు లాగా ఆ ఆలోచన లేదు. నువ్వేదో పత్రికలో రాసినందుకు, మీరు ఏదో పత్రికలో రాసినందుకు ప్రజలు నమ్ముతారనుకుంటే పొరపాటు. ఇంకా 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 దిగజారిపోతాయి తెలుగుదేశం పార్టీ. నువ్వు అంత పత్రికలో ఏదైతే సపోర్ట్ చేస్తున్న ఆ పార్టీలు ఉన్నాయో సామాన్యుని మోసం చేసినవాడు, సామాన్యులకు వచ్చి దగా చేసినవాడు ఎవరు మనుగడికి సాగించలేడు. మాసకారులు మాసకారులుగా పోతారు. మరొకసారి మనం మీ ద్వారా రాష్ట్రంలో ఉన్న బలహీన వర్గ కుటుంబ సామాన్యులందరికీ కూడా సోదరులందరికీ సోదరిమ్మలందరికీ పనులు చేస్తున్నాను. ఇది బలవంత కార్యక్రమం కాదు. మీకు శాశ్వతమైన గృహ కల్పిస్తున్న పథకం గ్రామీణ ప్రాంతాలైతే 10,000 రూపాయలు, పట్టణ ప్రాంతాలైతే 15,000 రూపాయలు, కార్పొరేషన్ 20,000 రూపాయలు. కానీ మీ ఇంటికి కట్టవలసిన వడ్డీతో అసలుతో ఎంత ఉన్నప్పటికీ కూడా బ్యాంక్ రుణం ఎంత ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వమే దాన్ని మీకు దాన్ని రిజిస్ట్రేషన్ ఛార్జీలు రిజిస్ట్రేషన్ రుసుములు లేకుండా సెక్రటరియట్లోనే వార్డు వార్డు కార్యాలయంలోనే అలాగే గ్రామ కార్యాలయంలోనే వాటికి ప్రభుత్వ పరంగా మరి జీవన్ కూడా ఇష్యూ చేశాం. అధికారపూర్వంగా మీ పేరుని దాన్ని పట్ట దాన్ని ట్రాన్స్ఫర్ చేయడం రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఇది మీకోసం, మీకు సమాజంలో ఒక శాశ్వత గృహం మీకున్నదనే తలెత్తుకొని తిరిగేటట్లు చేయడానికి ఈ గృహ సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని మా ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం మరి పెట్టిందనే విషయాన్ని ఈ సందర్భంగా సామాన్య ప్రజలకు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీకి హెచ్చరిస్తున్నాను, ఇంకెన్నాళ్ళు మీ మోసం, ఇంకెన్నాళ్ళు మీ ఇంకా దగ ఇలాంటి మాయ మాట చెప్పి మనుగడ పోకండి. అందుకే మీ పార్టీకి నూకలు చెల్లే. పేదవాడితో వచ్చి మీరు వచ్చి రాజకీయాలు చేస్తే, పేదవాడు ఆకలితోని పేదవాడు మనుగడతోనే రాజకీయాలు చేస్తే పుట్టగొత్తులు లేకుండా కొట్టుకుపోతుంది మీ పార్టీ. ఇంకా కూడా ఆ ఉన్న మునికి ఆ ఉన్న 1 శాతం 2 శాతం ఉంటే అది కూడా పోతుంది, ఎవరు మిమ్మల్ని రక్షించలేరు. నేను చూస్తున్నాను సర్కిల్ వచ్చి ఎవరో ఆ ప్రసాద్ అన్నవాడు ఏ ఉద్దేశంతో దురుద్దేశంతో ఎవరు తాలూకా ప్రభావితమై
ఏ తెలుగుదేశం పార్టీ వెనక నుండి ఈ దీనికి తోట్లు పడాలన్న ఆలోచనతో మరి చేసిందో దానికి వెంటనే వీళ్ళు వచ్చి దాన్ని రియాక్ట్ అవ్వడం రెస్పాండ్ అవ్వడం ఇదంతా ఒక నాటకంలాగా చేసింది నల్లగా దీన్ని అది సృష్టించడమేది ఇది చాలా నేరం తగిన శాస్తి దీనికి తప్పదు దయచేసి మరొకసారి సోదర అభ్యర్థులందరినీ కూడా ఈ ఒక మంచి పథకాన్ని మీ అందరూ సద్వినియోగం చేసుకోండి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి పై చేద్దామనే అధికారంలో ఆయన ఉంది పెడితే తిరస్కరించిన వ్యక్తి హృదయం లేని వ్యక్తి ఇలాంటి పొడకు మాటలు చెప్పి మోసం చేయడం ప్రయత్నిస్తుందని నమ్మొద్దు సదవకాశం వినియోగించుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను లేదు ఎందుకంటే లేదు ఎందుకు లేదని చెప్తున్నానంటే మీకు ఇది బలవంతం కాదు ఇది బలవంతం కాదు కాదు ఎవరైనా బలవంతం చేసి ఈ రకమైన చేస్తే మాత్రం వారి మీద చర్య తీసుకోవడం జరుగుతుంది ఇది ఇది ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన నేను మాట్లాడుతున్నది ప్రభుత్వంలో ప్రభుత్వంలో ఒక మంత్రిగా ఒక బాధ్యతగా ఈ శాఖను పర్యవేక్షిస్తున్న మంత్రిగా నేను చెప్తున్నాను టార్గెట్ ఆరు మందికి వసూలు చేయమని టార్గెట్ పెట్టలే ఆరు మందికి వచ్చి మీరు ఇలా అవగాహన కల్పించాలి వాళ్ళకి ఈ విషయం వాళ్ళకి తెలియజెప్పాలి ఈ ఈ పాంప్లెట్ను వాళ్ళ ఇంటికి ఇవ్వాలి పేదవాడికి ఈ విషయం తెలియాలి నాకు ఇది స్వాస్థ్యం గృహం నాకు ఈ హక్కు వస్తుంది అనే విషయాన్ని వాళ్ళకి తెలియాలి ఒకవేళ అవకాశం లేకపోతే అవకాశం కల్పించడానికి ప్రత్యేక మార్గం ఒకవేళ మీ సంఘాల్లో సభ్యులైతే దానికి లోన్ పింఛను ఏర్పాటు చేయండి అని చెప్పాను తప్ప ఎవరిని బలం చెప్తాను కదా మేము మీద ఉంది మైక్ నుంచే విజయనగరంలో చెప్పాను అనంతపూర్లో చెప్పాను ఇక్కడ నుంచి చెప్తున్నాను ఇది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడికి సంపూర్ణ గృహం రావాలనే ఒక ఆలోచనతో ఒక మంచి సౌహృదంతో చేస్తున్న కార్యక్రమం తప్ప ఎవరి మీద బలవంతంగా దీన్ని ఉత్తరానికి చేస్తున్న కార్యక్రమం కాదు 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 ఇప్పటికి మొత్తం దీంట్లో 50 లక్షల మంది వచ్చి అద్దాలు ఉన్నారమ్మా అందరినీ కూడా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి 50 లక్షల మందికి విషయం తెలియాలి కదా దీని ప్రయోజనాలు తెలియాలి కదా ఈ విషయం తెలియదు కదా ఆ విషయాన్ని తెలియజెప్పడానికి వాలంటీర్లు ఉపయోగించాం ఆ విషయం తెలియజెప్పడానికి సెక్రటరీలు వచ్చి చెప్పన్నాం ఇంకా రిజిస్ట్రేషన్ ఇంకా మొదలు పెట్టలేదే రిజిస్ట్రేషన్ డిసెంబర్ 20వ తారీఖు నుంచి మొదలవుతుంది బిల్లింగ్ నచ్చు ఎవరికైనా ఇష్టముందా ఈ పాంప్లెట్ ఇవ్వడం నాకు ఇష్టముందే నాకు నేను నాకు కావాలి చేయాలి అని అంటే ఎప్పుడు రమ్మంటే అడగడం బిల్లింగ్ తీసుకోవడం అప్పుడు వాళ్ళకి ఎస్టేట్ కట్ చేయడం 20వ తారీఖు రిజిస్ట్రేషన్ మొదలు పెట్టడం